గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఎలాంటి జాబ్లు వస్తాయి? అదేవిధంగా వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ నిరుద్యోగులైన విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ ఇస్టా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ కాలేజ్ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సుకుమార్ బరిగల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ కాలేజ్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అసలు ఎందుకు ఈ కాలేజ్ మీరు స్టార్ట్ చేశారు? 20 ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఎలా గడిచాయి? యా, 1999లో నేను నా ఫ్రెండ్ కలిసి స్టార్ట్ చేసిన ఈ ఇన్స్టిట్యూట్ 2 దశాబ్దాలు కంప్లీట్ చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో మేము ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. గత 20 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్ విద్య ద్వారా కేవలం హోటల్సే కాకుండా ఇంకా అనేక రంగాలలో మేము ఏ ఉద్దేశంతోనైతే ఇది ఎస్టాబ్లిష్ చేశామో అది నెరవేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజెంట్ యూత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. దానిని దీటైన విధంగా ఎదుర్కోవడానికి వివిధ రంగాలలో ఒకే వారి వారి కలలను నిజం చేసుకోవాలనుకుంటున్న అడ్వెంచరస్ యూత్కి ఈ రంగం ద బెస్ట్ రంగం అని మేము తెలుసుకొని గత 20 ఇయర్స్గా ఇస్టా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేసి నడిపిస్తున్నాం జరిగింది. దాంట్లో మేము చాలా సక్సెస్ఫుల్ అయ్యాము. ఓకే, రైట్. అలాగే కాకతీయ యూనివర్సిటీ ద్వారా నడిపిస్తున్న డిగ్రీ కోర్సెస్ గురించి తెలియజేయండి సార్. యా, సో కాకతీయ యూనివర్సిటీ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని 3 ఇయర్స్ డిగ్రీ అనమాట. సో ఈ 3 ఇయర్స్ డిగ్రీ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ. ఇది ఈక్వలెంట్ టు అంటే అన్ని డిగ్రీలతో సమానం. ఈ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఓకే వీరు రేపు ఫర్దర్ ఎడ్యుకేషన్ లైక్ ఎంబీఏ, ఎంసీఏ ఇట్లాంటి కోర్సెస్ కూడా చేసుకోవచ్చు. ఎంసీఏ కాదు, ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంటీఎం లాంటి కోర్సెస్ చేసుకోవచ్చు, ఇంకెన్ని పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా సివిల్స్ రాసుకుందామనుకున్న, గ్రూప్స్ రాసుకుందామనుకున్న, రైల్వేస్లో కానీ, బ్యాంక్స్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్లలో కానీ, ఇట్లా ప్రభుత్వ రంగాలలో ప్రత్యేకంగా టూరిజం రంగంలో, పర్యాటక శాఖలో, అది మన ఇండియా అయినా లేకపోతే మన తెలంగాణ అయినా, సో ఈ రంగాలలో, ఈ టూరిజం రంగంలో జాబ్స్ చేసుకోవాలనుకున్న ఈ 3 ఇయర్స్ డిగ్రీ అనేది చెల్లుబాటు అవుతుందన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా యూరప్, యుఎస్, కెనడా ఇలాంటి ప్లేసెస్లలో 3 ఇయర్స్ డిగ్రీకి చాలా విలువ ఉంది. సో కాకతీయ యూనివర్సిటీ ఇది స్టార్ట్ చేసింది. దాని అఫిలియేషన్తో మనం ఈ కోర్సెస్ నడిపిస్తున్నాం, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాము. ఎవరైనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, రైట్ సార్. మరి ఈ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి ఎలాంటి భవిష్యత్తు ఉంది? అదేవిధంగా ఫీ ఎలా ఉంటుంది దీనికి? యా, సో ఫీ స్ట్రక్చర్ అంతా కూడా అందుబాటులో ఉంది. తర్వాత ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తుంది విద్యార్థులకు కాబట్టి. సో ఇన్కమ్ సర్టెన్ లెవెల్ ఉన్నవాళ్ళు తప్పకుండా మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డుతో సహా మిగిలిన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మన కాలేజీకి వస్తే మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో 3 ఇయర్స్ కోర్స్ తర్వాత నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మీరు ఏ కోర్సెస్ అయినా ఫ్యూచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేసుకోవచ్చు. తర్వాత జాబ్స్ అయినా చేసుకోవచ్చు, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి వాటికైనా వెళ్ళవచ్చు, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ చేసుకోవచ్చు. రీసెంట్గా అంటే ఈ వీక్లోనే రైల్వేస్లో సూపర్వైజర్స్ ఆపర్చునిటీస్ పడినాయి. 3 ఇయర్స్ డిగ్రీ చేసుకున్న వాళ్ళకి మంచి శాలరీ ప్యాకేజ్తోని రైల్వేస్లో చాలా సూపర్వైజర్ క్యాడర్ జాబ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలలో కానీ ఓకే చేసుకోవచ్చు. ఈ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళు మేనేజర్ లెవెల్లో సెటిల్ అవ్వచ్చు అనమాట. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వరకు కూడా వెళ్ళొచ్చు, జనరల్ మేనేజర్ వరకు. ఇంకా వివిధ రకాలుగా హెచ్ఆర్ మేనేజర్స్గా కానీ, మార్కెటింగ్ మేనేజర్స్గా కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్స్గా కానీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హోటల్లో ఉన్నాయి, వాటి మేనేజర్స్గా సెటిల్ అవ్వడానికి ఈ 3 ఇయర్స్ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ పక్కకే దగ్గరలోనే మన కాలేజ్ ఉంది, హనుమాన్ నగర్ డబ్బాలు అంటారు దాన్ని. సో ఏకశిల కాలేజ్ వెనకాల మన ఇస్టా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. ఓకే, దీనికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంది. అంత మాత్రమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి స్కాలర్షిప్స్, ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, రైట్. మరి ఇస్టా కాలేజ్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు మీరు? యా, ఇస్టా ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున మేము కాకతీయ యూనివర్సిటీ ద్వారా ఈ 3 ఇయర్స్ కోర్సు నడిపిస్తున్నాము. అంత మాత్రమే కాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సొసైటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెట్విన్ తరఫున ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఓకే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ టూరిజం,
తర్వాత పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం, ఇవి మనం నడిపిస్తున్నాం అన్నమాట. ఇది 1 ఇయర్ 1.5 ఇయర్ కోర్స్. ఓకే, మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు 1.5 ఇయర్ కోర్స్ చేసుకోవచ్చు. తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళైనా, ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయిన వాళ్ళైనా ఈ 1.5 ఇయర్ కోర్స్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎంబీఏ చేసిన వాళ్ళు, తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలన్న కళలు ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్స్ చేసుకోవచ్చు. సో దట్ మీరు మీ కళలు సాకారం అయ్యేటట్టుగా ఇష్టం మీకు సర్వీసెస్ ఇస్తుంది. ఈ కోర్సెస్ మనం అందిస్తూ ఉన్నాం. ఓకే, రైట్. అలాగే మీ కాలేజ్లో కోర్సెస్ ఉన్నాయి కదా, సో కోర్సెస్ చేసిన తర్వాత ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, అంటే హోటల్ మేనేజ్మెంట్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? యా, సో హోటల్ మేనేజ్మెంట్లోనే అంటే జాబ్స్ అని కాదు, కానీ అది లిమిటేషన్ ఏం లేదు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎయిర్లైన్స్లో జాబ్స్ ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్లలో జాబ్స్ ఉన్నాయి. బోల్డ్ అని మల్టీనేషనల్ కంపెనీస్ 3,50,000 వరకు మన భారతదేశంలో ఉన్నాయి. ఇలాంటి వాటిలలో చక్కగా పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్లో కానీ, లాయిడ్లో కానీ, సో జీఈలో కానీ ఇలా చేసుకోవచ్చు. తర్వాత వెస్టర్న్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, తర్వాత నోవటల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, హిల్టన్ గ్రూప్స్ ఆఫ్ హోటల్స్, ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ హోటల్స్ ఎస్టాబ్లిష్ చేసిన ఆ హోటల్స్లో వీళ్ళు జాబ్స్ చేసుకోవచ్చు. ఎయిర్లైన్స్లో, ఓకే, ఇండియన్ ఎయిర్లైన్స్లో చేసుకోవచ్చు, ప్రైవేట్ ఎయిర్లైన్స్లో చేసుకోవచ్చు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి లక్షల్లో. ఓకే, తర్వాత ఇవి కాకుండా రిసార్ట్స్లో జాబ్స్ చేసుకోవచ్చు. ఓకే, క్రూజ్ లైన్స్ షిప్స్లలో జాబ్స్ చేసుకోవచ్చు. మా విద్యార్థులు చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి 1 ఇయర్ 1.5 ఇయర్ కోర్స్ చేసుకొని ఈరోజు యూకే, యూఎస్, ఆస్ట్రేలియా ఇట్లాంటి వాటిలలో, ఓకే, క్రూజ్ లైన్స్లో జాబ్స్ చేస్తున్నారు, హోటల్స్లో జాబ్స్ చేస్తున్నారు. అవే కాకుండా, ఓకే, మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఈ కోర్స్ చేసిన తర్వాత మలేషియా, సింగపూర్, లేకపోతే యూరప్లో, ఓకే, ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళవచ్చు. దానికి సంబంధించి రీసెంట్గా ఎవ్రీ ఇయర్ మేము బ్యాచ్ కంప్లీట్ అవుతున్న వాళ్ళకి తర్వాత మధ్యలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తాం, జెన్యున్ కన్సల్టెన్సీస్. ఓకే, వాళ్ళ మనం ఇంటర్నేషనల్ టైప్స్ ఉన్నాయి, వాళ్ళని పిలిపించేసి ఈ కోర్స్ అవేర్నెస్ తీసుకొని వస్తాం అన్నమాట. అట్లా వాళ్ళు బయట దేశాలలో కూడా కోర్సెస్ పర్సూ చేయొచ్చు, మంచి సర్టిఫికేట్స్ వస్తాయి, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ వస్తాయి. సో ఇలా, ఓకే, ఈ హాస్పిటల్స్ రంగంలో జాబ్స్ చేసుకోవచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్లో చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్లలో జాబ్స్ చేసుకోవచ్చు. ఇలా బహుళ విధాలుగా ఒకే కోర్స్ బట్ మెనీ ఆపర్చునిటీస్ ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగం ద్వారా ఉంది అన్నమాట. ఓకే, రైట్. ఓకే, మీ కాలేజ్లో కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ప్లేస్మెంట్స్ చూపిస్తారా వాళ్ళకి? తప్పకుండా, తప్పకుండా. మన కాలేజ్లో చదివిన ప్రతి విద్యార్థి, ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది, ఈ 20 ఇయర్స్గా ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, మన దగ్గర ప్లేస్మెంట్ సెల్ ఉంది. మా డైరెక్టర్స్ ఆధ్వర్యంలోనే, స్వీయ ఆధ్వర్యంలో ఇది నడిపిస్తూ ఉన్నాము. ఎప్పటికీ మేము సర్వీస్ మా విద్యార్థులకు అందిస్తాము. 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎందుకు అలా ఇస్తున్నాము అని అంటే, ప్రపంచవ్యాప్తంగా 60 మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ టూరిజం రంగంలో, హాస్పిటాలిటీ రంగంలో నిమగ్నమై ఉన్నారు, జాబ్స్ చేస్తూ ఉన్నారు. అంత డిమాండ్ ఉంది. ఎవ్రీ డే ప్రపంచవ్యాప్తంగా హోటల్స్, 5-స్టార్ హోటల్స్ పుట్టుకొని వస్తూ ఉన్నాయి. సో నేను వివిధ దేశాలు పర్యటించి హోటల్ మేనేజ్మెంట్ రంగం, ఎయిర్లైన్స్ రంగం ఎలా ఉందని పరిశోధించి మా ప్లేస్మెంట్ టైప్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అలా ఇక్కడున్న జెన్యున్ కన్సల్టెన్సీస్, తర్వాత అబ్రాడ్ టైప్స్ అయి వాళ్ళకి ఎవ్రీ టైం ఇండియాలో అంటే ఇండియాలో, తర్వాత వేరే దేశాలలో కూడా వాళ్ళకి జాబ్స్ పెట్టిస్తాం అన్నమాట. ఓకే, కాల్ తీసుకుందాం. హలో, ఓకే, బద్రి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ నేను డిగ్రీ చేసిన కాకతీయ యూనివర్సిటీలో. ఓకే, కాకతీయ యూనివర్సిటీలో ఏ డిగ్రీ చేసావు? నానా, నేను బిఏ చేసిన సార్ మన కాకతీయ యూనివర్సిటీ. ఓకే, ఇట్స్ ఓకే. 1 ఇయర్ నువ్వు బిఏ చేసావు కాబట్టి 1 ఇయర్ కోర్స్ చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అది కేవలం 1 ఇయర్ ప్రోగ్రామ్, అది 8 మంత్స్ థియరీ, 4 మంత్స్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. నీకు తర్వాత ఎగ్జామ్స్ పిదప గవర్నమెంట్ నీకు జాబ్స్ కూడా మేము పెట్టిస్తాము. ఓకే, రైట్. అదే విధంగా కోర్స్ చేశాక ఫారెన్కి వెళ్ళొచ్చు, అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఫారెన్కి వెళ్ళి జాబ్ చేయడం కానీ, అదే విధంగా మీ విదేశీ విధానం ఎట్లా ఉంది? యా, ఇస్టాలో అద్భుతమైన విదేశీ విధానం ఉంది అబ్రాడ్ జాబ్స్ గురించి. అబ్రాడ్కి వెళ్ళాలనేది యూత్ యొక్క కళ. సో ఇంతకుముందు ఓన్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనో, ఇంకా వేరే రంగాలలోనో, మెడికల్ ఫీల్డ్లోనో వెళ్ళేవాళ్ళు, బట్ ఇప్పుడు టూరిజం రంగం ద్వారా, హోటల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో బోల్డ్ అన్ని వేకెన్సీస్ ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్లో బై 2020, రేపు నెక్స్ట్ 2020లో
2020లో ఎక్స్పో 2020 అని బిజినెస్ చేయబోతున్నారన్నమాట. దాని ఎఫెక్ట్ చాలా ఇయర్స్ ఉంటాయన్నమాట. నేను రీసెంట్గా వెళ్ళొచ్చాను. సో ఇలా ఒక ఇలా ప్రపంచవ్యాప్తంగా థౌజండ్స్ ఆఫ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. మేమేం చేస్తాము, ఈ విదేశాలకు వెళ్ళనే వాళ్లకు స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాము, వాళ్ళకి కమ్యూనికేషన్ క్లాసెస్ స్పెషల్గా వాళ్ళకి చేస్తూ ఉంటాం అన్నమాట. డిస్కషన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవంతా క్రియేట్ చేసి విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేర్చుకోవడానికి సో ఫ్రీ రిక్రూట్మెంట్ అనే పద్ధతి ఉందన్నమాట. కొన్ని జెన్యున్ కన్సల్టెన్సీస్, ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీస్, ఇవన్నీ అజ్దియా ఇలాంటి గ్రూప్స్ అంతా కూడా ఫ్రీ రిక్రూట్మెంట్ ఉంటాయన్నమాట. సో అలాంటి కన్సల్టెన్సీస్తో మేము టైప్ అయినాం. సో మన విద్యార్థులు కేవలం ఒక ఫేర్స్ కూడా భరించకుండా వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నమాట. తక్కువ సర్వీస్ ఛార్జెస్తో కొన్ని జెరీవర్గీస్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ అబ్రాడ్ ప్లేస్మెంట్స్ కల్పిస్తాయి. సో అలాంటి కన్సల్టెన్సీస్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఐఓసిఎస్ ఇలాంటి వాటి చాలా ఉన్నాయి. సో జెన్యున్ ఏజెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా వీళ్ళకి తక్కువ సర్వీస్ ఛార్జెస్ ద్వారా అబ్రాడ్ వెళ్ళేటట్టుగా మేము హెల్ప్ చేస్తాము. సో ఎవ్రీ టైం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాం, మా విద్యార్థులకి అందిస్తూ ఉంటాం వాట్సాప్ ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా. ఒక ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ ఉండి ఓకే మేము డైరెక్ట్ చేస్తూ ఉండగా వాళ్ళకి జాబ్స్ అబ్రాడ్ జాబ్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, కాల్ తీసుకుందాం. హలో 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 గంగరాజు గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సారీ నర్ మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. ఇది హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా సార్ మేము. ఓకే, ఈ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే 1 ఇయర్ ఆపేసిన సార్ మేము. ఏం కోర్స్ ఏం చేసావు నువ్వు, నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? ఇంటర్ బైపీసీ తర్వాత నువ్వు 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసుకోవచ్చు. గ్యాప్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని వస్తే ఫీ రియంబర్స్మెంట్ పథకం కూడా మీకు చెల్లుబాటు అవుతుంది. సో మిగిలిన తక్కువ ఛార్జెస్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ మన కాలేజ్ ఫోన్ నెంబర్స్ కూడా స్క్రీన్ మీద మీకు వస్తూ ఉంటాయి. ఏయులో కూడా మీ వేరే నెంబర్స్ ఉంటాయి. సో మీరు కాలేజ్కి ఫోన్ చేసి ఫీజు వివరాలు, 4 ఇన్స్టాల్మెంట్స్ ఇట్లాంటి పథకాలు కూడా ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మీకు బీసీఎస్సీ ఎస్టీస్కి స్కాలర్షిప్స్ ఫెసిలిటీ ఉంది. దూర ప్రాంతాల్లో నుండి వస్తున్న వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. తర్వాత హాస్టల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసుకోవచ్చు. ఓకే, లేదు అని అంటే త్వరగా సెటిల్ కావాలి ఇమీడియట్గా అని అంటే 1 ఇయర్ కోర్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే రైట్, ఒక చిన్న ఏవి చూసి తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇస్టా కాలేజీకి సంబంధించిన ఒక చిన్న ఏవి చూద్దాం. The best hotel management awardee college in historical city of Warangal. In 1999, my friend A. Sanjay Kiran and myself, we have started this institution. From that day onwards, we are very successful in providing placements to our students. Mana Orugallu pattanamlo mottamodati sthapinchabadi Andhra Pradesh prabhutvamche The Best Institute for Excellency award pondi charitra srushtinchina ekeka kalashala ISSTA. హోటల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ని మేము ఆఫర్ చేస్తున్నాము. ఈ కోర్సెస్ ద్వారా దేశ విదేశాల్లోని హోటల్స్లలో ఉద్యోగాలు కల్పిస్తున్నాము. After completion of these courses, job opportunities will be in government tourism, star hotels in India and abroad, airlines, railways, multinational companies, banks, insurance companies, cruise lines, software companies, etc. గత 18 సంవత్సరాలుగా వేల సంఖ్యలో గ్రామీణ పట్టణ విద్యార్థులను తీర్చిదిద్దిన విద్యా సంస్థ ISSTA. The dedicated and highly qualified faculty members for the all-round development of our students. Regular practicals in all departments. Here we are in production lab. We learn how to prepare multi-cuisine dishes like Italian, Mexican, Chinese and Indian, by which we are eligible to work in multi-cuisine restaurants and international hotels. We
విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అత్యుత్తమ బోధన. విద్యార్థుల సమగ్రాభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తూ వారి ప్రగతే లక్ష్యంగా విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాం. ISSTA's iconic achievements. Thousands of our former students in various countries like USA, UK, Canada, Australia, China, Singapore, Malaysia, Dubai, Kuwait, Bahrain, Saudi, Qatar, and many more countries. Our students got selected to render services in the World Leaders Summits. Our students are also working at the Rajiv Gandhi International Airport, Hyderabad, Bangalore, Dubai, Qatar. Our tie-ups with many international consultancies. Namaste, I'm Poonam from Assam. I'm very much proud to join ISSTA College of Hotel Management. The college management and the experienced faculties has given a tremendous support for my professional growth. Hello friends, I'm Manikanta. I completed my internship in China as part of my BHM second year course, where I used to get 20 to 25,000 rupees as a stipend. Our college management assures you 100% placements. So, for your better future, please join in our ISSTA. Thank you. గత 18 సంవత్సరాలుగా మేము మా అధ్యాపక బృందం మా విద్యార్థుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఉన్నాం. మీ పిల్లలు జీవితంలో సెటిల్ అవ్వాలని మీరు ఆశిస్తున్నారా? మీ కలలు మీ స్వప్నాలు నిజం చేసుకోవాలనుకుంటున్నారా? రండి మా కాలేజీలో జాయిన్ చేయించండి. ఇలా దేశ విదేశాలలో టూరిజం, ఎయిర్లైన్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అత్యుత్తమ విద్యను అందిస్తూ విద్యార్థి శ్రేయస్సుకై అన్ని రంగాలలో కృషి చేస్తూ ప్రగతి పదంలో దూసుకెళ్తున్న ISSTA. అందరికీ అందుబాటులో ఫీజు. గ్రామీణ పట్టణ విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ మరియు పర్సనాలిటీ. ఓకే, కాల్ తీసుకుందాం. హలో 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 హరికృష్ణ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చెప్పండి 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 మేడం, మీరే చెప్పండి. ఇప్పుడు ఓకే, నేను 10th కంప్లీట్ చేశాను. ఓకే హరికృష్ణ, 10th కంప్లీట్ చేశావు. ఓకే, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తారా? ఇంత ముందు నేను చెప్పాను, నువ్వు యూట్యూబ్ లో ఈ వీడియో చూడవచ్చు. ఇంకా చాలా మంది కూడా ఫోన్స్ ట్రై చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కలవకపోయినా కాలేజీ నెంబర్స్కి మీరు కలిసి ఫోన్ చేసి మీరు వివరాలన్నీ తెలుసుకోవచ్చు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 1.5 ఇయర్స్ కోర్స్ చేసుకోవచ్చు బాబు, సో దట్ నువ్వు అబ్రాడ్ వెళ్ళవచ్చు, హోటల్ ఇండస్ట్రీలో జాబ్స్ చేసుకోవచ్చు. ఓకే, మన నేవీలో కానీ, టూరిజం రంగంలో కానీ, ఓకే రైల్వేస్లో కానీ జాబ్స్ చేసుకోవచ్చు. ఇలా చాలా రంగాలలో నువ్వు జాబ్స్ చేసుకోవచ్చు. కాలేజ్కి ఒకసారి ఫోన్ చేయండి, చాలా వివరాలు క్లియర్గా చెప్తాం. యూట్యూబ్లో కూడా ఈ వీడియోస్ చూడండి తర్వాత. ఓకే రైట్. అలాగే మీ పిల్లలు ఏ ఏ దేశాల్లో వర్క్ చేస్తూ ఉన్నారు, అక్కడ జాబ్ అనేది ఎలా ఉంది, అదేవిధంగా ఏ ఏ రంగాల్లో ఉన్నారు? యా, చాలా రంగాలలో మన విద్యార్థులు చాలా కంట్రీస్లో జాబ్స్ చేస్తూ ఉన్నారు. యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, తర్వాత యూరోప్ అంతట్లో, మరియు మిడిల్ ఈస్ట్, ప్రాముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మనకు చాలా దగ్గర, దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, షార్జా, అబుదాబి, ఓకే బహ్రెయిన్, ఇట్లా చాలా కంట్రీస్లలో మన విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళని పర్సనల్గా కలవడం ఎంతో జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి, మాకు. చక్కగా పిల్లలు తక్కువ ఏజ్లోనే, ఓకే జస్ట్ 1.5 ఇయర్ కోర్స్, 1 ఇయర్ కోర్స్ చేసిన తర్వాత లైఫ్లో బాగా సంపాదిస్తూ సెటిల్ అవుతూ ఉన్నారు, వాళ్ళ కలలను నిజం చేసుకుంటున్నారు. సో అలా చాలా కంట్రీస్లో మన విద్యార్థులు ఎయిర్లైన్స్ రంగంలో ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీస్లో ఉన్నారు, తర్వాత హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు, టూరిజం రంగంలో కూడా జాబ్స్ చేస్తున్నారమ్మా. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో రాము గారు, చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో. ఓకే, ఆల్రెడీ మేము హోటల్లో, ఆల్రెడీ సన్ రైజ్ హోటల్లో, ఫేర్ హోటల్లో చేస్తున్నాం సార్. ఓకే, అది నా చైనీస్ డిపార్ట్మెంట్, ఇండియన్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకే, నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? నాది ఇంటర్ డిస్టెన్స్ సార్. ఓకే, సో నువ్వు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది కాబట్టి, డిస్కంటిన్యూ చేసావు కాబట్టి 1.5 ఇయర్ కోర్స్ చేసుకో. నువ్వు ఏదో హోటల్స్లో జాబ్ చేసినంత మాత్రాన నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉండదు. సో తప్పకుండా నువ్వు ఈ విద్యను అభ్యసించి, మేము నీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి జూనియర్ షెఫ్స్గా, సీనియర్ షెఫ్స్గా, చెఫ్ డి పార్టీగా, తర్వాత ఎగ్జిక్యూటివ్ షెఫ్స్గా నువ్వు సెటిల్ అవ్వచ్చు.
ఓకే, మొఘలాయ్, థాయ్, చైనీస్, కాంటినెంటల్, సౌత్ ఇండియన్, ఇండియన్, ఇవన్నీ కూడా కాలేజ్లో మీకు ప్రాక్టికల్స్ మంచి ఎక్విప్డ్ ల్యాబ్స్ ఉంటాయన్నమాట. సో హోటల్ ఇండస్ట్రీలో మీకు కావాల్సిన అన్ని హండ్రెడ్స్ ఆఫ్ రెసిపీస్ మేము నేర్పిస్తాము, పాపులర్ రెసిపీస్ నేర్పిస్తాము. ఓకే, మన రెసిపీస్కి ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో చాలా డిమాండ్ ఉంది. సో ఇవి చేయడం ద్వారా, ఈ సర్టిఫికేట్స్ నీకు ఉండడం ద్వారా నువ్వు ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ అవుతావు, నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కాబట్టి నువ్వు 1.5 ఇయర్ కోర్స్ చేసుకోవచ్చు. ఆంధ్ర నుండి విజయనగరం, విజయవాడ, తెనాలి ఇట్లాంటి ప్లేసెస్లో నుంచి, ఓకే, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి, తర్వాత హైదరాబాద్, బెంగళూరు, అస్సాం, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో నుంచి కూడా వచ్చి, వేరే సిటీస్లో నుండి వచ్చి మన దగ్గర చదువుతున్నారు. మన దగ్గర మీరు వేరే సిటీస్కి వెళ్లాల్సిన పని లేకుండా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. పర్టికులర్గా ప్రతి ఇండివిజువల్ మీద మేము కేర్ తీసుకుంటాము. జాబ్లో సెటిల్ అయ్యేటట్టుగా అంతవరకు మీకు సర్వీస్ ఇస్తూనే ఉంటాం. ఓకే, కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం మేడం. నమస్తే సంగమేశ్వర్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, ఇప్పుడు మా బాబు ఎస్ఎస్సీ అవుతుంది మేడం. ఓకే సార్, అది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తాడు సార్. ఏంటండి? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తాడు బాబు. ఓకే, ఉందండి, ఉంది. సో 10th క్లాస్ కంప్లీట్ చేశాడు కాబట్టి 1.5 ఇయర్ కోర్స్ చేసుకోవచ్చు. హాస్టల్ దూర ప్రాంతాల నుండి వస్తున్న వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ మనం ప్రొవైడ్ చేస్తాము. హాస్టల్తో పాటు అటాచ్ అయిన ఇంకా వేరే హాస్టల్స్ కూడా ఉన్నాయి, మా కాలేజ్తో అటాచ్ అయిన హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో మీకు మంచి లగ్జరీ హాస్టల్స్ ఉన్నాయి. ఓకే, వరంగల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి, హనుమకొండ ఎడ్యుకేషన్ హబ్. చక్కగా వాళ్ళకి హాస్టల్ సౌకర్యం ఉంది. ఓకే, మీరు మీ అబ్బాయిని తీసుకొని రండి, దూర ప్రాంతాల వాళ్ళకి మేము ఈ ఫెసిలిటీ కల్పిస్తున్నాము. ఓకే, రైట్. అలాగే ఇప్పుడు తెలుగు మీడియం నుంచి వచ్చేవాళ్ళు కానీ, గ్రామీణ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా స్పెషల్గా మీరు కేర్ తీసుకొని టీచ్ అని చేస్తారా? యా, తప్పకుండా. ఎవ్రీ డే, ఓకే, స్టార్టింగ్లో ఫ్యూ మంత్స్ తెలుగు టు ఇంగ్లీష్లో టీచ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఒక ప్రత్యేకమైన ఇద్దరు, ఓకే, ఇంగ్లీష్ నేర్పించడానికి, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడానికి మనకు మంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో వారి ఆధ్వర్యంలో పిల్లలు బేసిక్స్లో నుండి నేర్చుకుంటారు, ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా, డైలాగ్ ప్రాక్టీస్ ద్వారా. ఓకే, ఇలా వాళ్ళు సెమినార్స్, ప్రజెంటేషన్స్ ఇలా చేస్తూ ఉంటారన్నమాట. తెలుగు మీడియం నుండి వచ్చామన్న ఆత్మ న్యూనత భావం ఏమీ లేకుండా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మనము చేస్తాము. ప్రతి వచ్చిన విద్యార్థికి మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది చెప్పి, తర్వాత ఈ తెలుగు మీడియం నుండి, బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి మేము స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకుంటాము. మన దగ్గర చదువుకుంటున్న వాళ్ళు నోవాటెల్ హోటల్స్లో, జీఈలో కానీ, ఇంకా మల్టీనేషనల్ కంపెనీస్లలో, అబ్రాడ్లో బోల్డ్ అంతమంది జాబ్స్ చేస్తూ ఉన్నారు తెలుగు మీడియం. తెలుగు మీడియం అని ఎవరి అవ్వాల్సిన పని ఏం లేదండి. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలామంది వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం. హలో, హలో అమరేంద్ర గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, ఇది మామూలుగా ఫీజెస్ ఎలా ఉంటాయి మేడం, ఈ 1.5 ఇయర్ కోర్స్ కానీ? యా, 1.5 ఇయర్ కోర్స్ అయినా, 1 ఇయర్ కోర్స్ అయినా బాబు, అరౌండ్ 30-35,000 ఇట్లా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది మీరు ఇన్స్టాల్మెంట్ వైస్ మీరు పే చేసుకోవచ్చు అనమాట. 4 ఇన్స్టాల్మెంట్స్లో మీరు కట్టుకోవచ్చు. ఇదంతా అందరికి అందుబాటులోనే ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి. 1.5 ఇయర్, 1 ఇయర్, 3 ఇయర్స్ డిగ్రీ, ఇలా వాటికి సంబంధించి మీకు పూర్తి వివరాలు మీరు కాలేజీకి మీరు రండి, మా డైరెక్టర్స్ మీకు తెలియజేస్తారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా? అదేవిధంగా ట్రైనింగ్ అనేది ఫారెన్లో ఏమన్నా ఉంటుందంటారు? తప్పకుండా అండి. మన విద్యార్థులు చైనాలో, మారిషస్లో, దుబాయ్ లాంటి ప్లేసెస్లలో ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు, ఇంటర్నేషనల్ ట్రైనింగ్. సో వాళ్ళు కోర్స్ చదివిన యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ మనం విదేశాల్లో చేసేటట్టుగా వెసులుబాటు ఉంది, మంచి స్టైఫెండ్తో. ఇంతకుముందు మీరు ఏఈలో కూడా చూశారు. సో స్టైఫెండ్ ఏ ఖర్చు అయితే పెట్టుకున్నామో అదంతా స్టైఫెండ్ ద్వారా వచ్చేస్తుంది. తర్వాత ఇమ్మీడియట్గా మీరు అబ్జర్వ్ అయ్యేటట్టుగా కూడా మేము ఫైల్స్ మూవ్ చేస్తామండి. అదే కాకుండా ఇంకా మీరు చక్కగా ట్రైనింగ్తో పాటుగా జాబ్స్ చేసుకునేటట్టుగా మేము మీకు ఆ వెసులుబాటు కల్పిస్తామన్నమాట. సో మీరు ఇంకేం ప్రశ్న అడిగారు? పార్ట్ టైం జాబ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. ఇంకా అక్కడ లోకల్లో ఉన్న హోటల్స్తో మేము టైప్ అయ్యాము. మీరు చదువుతున్నప్పుడే పర్సూయింగ్ ద కోర్స్ మీరు పార్ట్ టైం జాబ్స్ చేయడం ద్వారా మీ పాకెట్ మనీ కానీ ఫీజులో పేద విద్యార్థులకి ఫీలో వాళ్ళకి కొంచెం సపోర్ట్ కూడా ఉంటుంది అన్నమాట. అలా పార్ట్ టైం జాబ్స్ కానీ, తర్వాత ఓడీస్ అవుట్డోర్ క్యాటరింగ్ ద్వారా వాళ్ళకి గెస్ట్ ఇంటరాక్షన్ డెవలప్ అవ్వడానికి, కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళు సెటిల్ అవ్వడానికి కూడా, ఓకే, వాళ్ళకి జస్ట్ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అన్నమాట. సో వీటితో పాటు డిగ్రీ వాళ్ళకైతే స్కాలర్షిప్స్ ఫెసిలిటీ కూడా ఉంది. పార్ట్ టైం జాబ్స్ తప్పకుండా చేసుకోవచ్చు, మేము అది మీకు ప్రొవైడ్ చేస్తాం.
ఓకే, ఈ కోర్సులు అనేవి గర్ల్స్ కూడా చేయొచ్చా? తప్పకుండా, గర్ల్స్కి చాలా డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన విద్యార్థులు, మన కాలేజ్ నుండి విద్యార్థులు వెళ్తూ ఉన్నారు, అబ్రాడ్ కూడా వెళ్తూ ఉన్నారు. ఏ రంగంలోనైనా గర్ల్స్కి చాలా డిమాండ్ ఉంది. సో దట్ గర్ల్స్ కూడా ఈ రంగంలో ఈ కోర్సెస్ చేసుకొని లైఫ్లో సెటిల్ కావచ్చు. ఓకే, మరి ఈ డిగ్రీకి, కేయూ డిగ్రీకి కానీ మీ కాలేజ్లో కానీ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పటి నుంచి వాళ్ళు అప్లై చేసుకోవాలి? సో ఈ 20th నుండి బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయండి. ఓకే, తర్వాత జూలై 1 నుండి కూడా ఇంకా మిగిలిన బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు జస్ట్ జిరాక్స్ కాపీస్, మీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో, ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జిరాక్స్, తర్వాత కాస్ట్, ఇన్కమ్, ఈ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకొని మీరు కాలేజ్కి రండి. మేము ఇంకా మిగిలిన వివరాల కోసం ఫోన్ చేయండి, అవన్నీ మీకు తెలియజేస్తాము. డిఫరెంట్ ప్లేసెస్లలో కూడా ఓకే మేము కౌన్సిలింగ్స్ చేస్తూ ఉన్నాము. సో రేపు క్షత్రియ కాలేజ్ ఆర్మూర్లో మీకు కౌన్సిలింగ్ ఉంది, తర్వాత అంటే మీకు ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత 9th సిరిసిల్లాలో బ్రిలియంట్ డిగ్రీ కాలేజ్లో, తర్వాత ఇంకా వేరే అదర్ ప్లేస్లో కూడా కౌన్సిలింగ్ ఉంది. 8th పెద్దపల్లిలో అనిహిత స్కూల్లో కౌన్సిలింగ్స్ ఉన్నాయి. మీరు అక్కడికి వచ్చి మీరు డిఫరెంట్ కోర్సెస్ గురించి వివరాలంతా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, జగిత్యాలలో బస్టాండ్ ఎదురుగానే పెయింటర్స్ యూనియన్ భవన్లో ఉంది. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మేము అందుబాటులో ఉంటాము, ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటాము. 24 అవర్స్, ఓకే, 24x7 మేము వర్క్ చేస్తూ ఉంటాము. సండే అయినా మీరు రావచ్చు, ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఎవరైతే లైఫ్లో త్వరగా సెటిల్ కావాలా, ఇమ్మీడియట్గా సెటిల్ కావాలా, సంఘంలో ఒక మంచి గుర్తింపు రావాలా, విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేర్చుకోవాలా, జాబ్స్ లేని టైంలో ఇమ్మీడియట్గా నాకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఈ కోర్సెస్ చేసుకోండి. కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గరలోనే మన డిగ్రీ కాలేజ్ ఉంది. ఓకే, తర్వాత ఏషియన్ మాల్ ఎదురుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాస్ నడిపిస్తున్న మన కాలేజ్ ఉంది, అది మెయిన్ బ్లాక్, ఇది డిగ్రీ బ్లాక్. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, ఇస్టా కాలేజ్లో జాయిన్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది అని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.